ప్రజలు సీఎం కేసీఆర్ కు ఇచ్చిన అవకాశం ముగిసిందని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, రైతులకు 24 గంటల విద్యుత్ పై కేసీఆర్ ఆడంబరపు ప్రకటనలు ఇచ్చారని మండిపడ్డారు. ఆనాడు బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమంతో ప్రభుత్వం కూలిపోయిందని గుర్తు చేశారు. ప్రైవేట్ విద్యుత్ సంస్థల్లో 50% కమిషన్లు దండుకున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు 20,000 కోట్ల బకాయి పడిందని, ట్రాన్స్కో జెన్కో కలిపి 60,000 కోట్ల అప్పులో మునిగిపోయాయని తెలిపారు. కేసీఆర్ ధన దాహం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఖమ్మం మీటింగ్ పెట్టిన కాడు నుంచి అది జరిగి ఖచ్చితంగా కాపాత అయిపోయింది సార్. సమయం